వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అని గత కొన్ని నెలలుగా ఏపీలో జరుగుతున్న చర్చకు తెరపడింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వాలంటీర్ల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్స్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వాలంటీర్ల విద్యార్హతలు, వయసుల వారి వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు అందరూ కూడా వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని, వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. వారికిచ్చే వేతనం 10,000 పెంచుతామని చెప్పారు. గత 2 నెలలుగా వాలంటీర్ల కొనసాగింపు పైన డైలమా కొనసాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల సేవకు న్యూ లుక్ తేవాలని భావిస్తున్నారు. ఆ దిశగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులో ఉన్న వాలంటీర్ల కెపాసిటీ పెంచేలాగా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. వాలంటీర్ల విద్యార్హత, వయస్సు ఆధారంగా వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, ఏ కార్యక్రమాలకు వారి సేవలు వినియోగించుకోవాలనేది అధ్యయనం చేస్తోంది. వాలంటీర్లలో పీజీ చేసిన వారు 5% ఉండగా డిగ్రీ చేసిన వారు 32% ఉన్నారు. 20 నుంచి 25 మధ్య వయసున్న వారు 25%, 25 నుంచి 30 మధ్య వయసున్న వారు 34%, 31 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు 28% మంది ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆసక్తి ఉన్న వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి స్కిల్ నైపుణ్యం పెంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సర్కార్ ప్రణాళికలను రచిస్తోంది. వాలంటీర్ల స్కిల్స్ పెంచి వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలాగా ప్లాన్ చేస్తోంది. పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చి మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా, తొలగింపు జరిగింది. ప్రస్తుతం ఉన్న వారితో నెలకు 10,000 గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తోంది. వాలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తం ఏటా 1,848 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసినట్లు సమాచారం.